व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्म निधये वासिष्ठाय नमो नमः ओमस्मद्गुरुभ्यो नमः। चलन मंदक भूरि संसरण तरण मैन सकीर्ति दिक्कुल नदिसेल्लि वरल सममतियेल्लवाड कृष्णुडनुसु विदुरुडु युद्धवु नडुगुटयुनु। संसार जीवुलु बंधमुलनु तोलगिंचुननु कीर्ति दिक्कुलो व्यापिंचुचुंडगा भूमिपै संचरिंचुतुन्न श्रीकृष्णुडु यथाप्रकारं विहरिंचुतुन्नाडा అని కృష్ణుని గురించి అందరిని గురించి అడిగిన తర్వాత అప్పుడు చివరి కృష్ణుని గురించి అడుగుతున్నాడు ఉద్ధవుడితో విదురుడు అని విదురుడు ఉద్ధవాన్ని ప్రశ్నించాను. అదేంటంటే ముందే కృష్ణుని గురించి అడగకుండా అందరిని గురించి అడిగిన తర్వాత చివరికి అడుగుతున్నాడేమిటి కృష్ణుని గురించి. అందంలో రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే భగవంతుడు కృష్ణుడు అంతర్యామైనటువంటి వాడు, శరీరం ధరించి వచ్చినప్పటికీ శరీరం ధరించి వచ్చినట్టు మాత్రాన అంతర్యామిత్వం కోల్పోలేదు. సంపూర్ణ అవతారమైనటువంటి వాడు అంతర్యామైనటువంటి వాడు. అందువల్ల భగవంతుడు ఎప్పుడు మెచ్చుతాడంటే మిగతా జీవుల యొక్క సమస్తమైనటువంటి మిగతా జీవులందరి యొక్క భావోగులు చూసినటువంటి వాడిని భగవంతుడు మెచ్చుతాడు. అందువల్ల మిగిలినటువంటి వాళ్ళందరూ బాగున్నారా లేదా వారి సంగతి ఏమిటి అని ఎవరైతే పట్టించుకుంటాడో వారు భగవంతుడికి అతి దగ్గర వారు అవుతారు. అందువలన ఆ కారణం చేత విదురుడు ముందు మిగతా వాళ్ళందరినీ వాడి పరివారాన్ని పాండవుని అడిగాడు, యాదవుల్లో చాలామందిని అడిగాడు, అలా అందరినీ అడిగి చివరి కృష్ణుని గురించి అడిగాడు. అదొకటి. రెండో కారణం ఏంటంటే కృష్ణుడికి విదురుడికి ఈ మహాభారత యుద్ధం జరిగింది, కౌరవులందరూ చనిపోయారు, తర్వాత ఇంకా ఏం జరిగిందో కృష్ణుని గురించి కృష్ణుడు ఒకవేళ శరీరం వదిలేసాడేమో అనేటువంటి ఒక లోపల శరీరం వదిలేశాడు అప్పటికే. కానీ మామూలు పైన ఉన్నటువంటి మనసుకు తెలియదు, కానీ లోపల ఉన్నటువంటి దానికి లోపల కొంచెం భయం ఉంది. అందువల్ల ఏమో ఒకవేళ ముందే అడిగితే అన్ని పని అడగకుండా చివరిదాకా పెట్టి చివరికి అడిగాడు. అది ఒక రెండవ కారణం. ఈ రెండు కారణాల వల్ల కృష్ణుని గురించినటువంటి చెట్టు చివరికి అడిగాడు. అతి ఎడ ఆ యుద్ధముండు ఎదుకులని వియ్యదు కృష్ణుని పద జల వియోగతాప భరమున మాటల్ ప్రిదలక హృదయ బెరియగ పెదవులు దడపుచును వగల బెంపరి ఉందన్. విదురుడిని ప్రశ్నింపగా శ్రీకృష్ణుని పాదములతో తనకు కలిగిన ఎడబాటు వలన ఉద్ధవానికి పట్టరాని దుఃఖము వచ్చను. ఉద్ధవుడు శ్రీకృష్ణుని యొక్క మహాభక్తుడు, అంతేకాకుండా శ్రీకృష్ణుని యొక్క చాలా దగ్గర స్నేహితుడు కూడాను. ఉద్ధవుడు ఎప్పుడూ ఇంచుమించుగా కూడా ఉండేవాడు కృష్ణుడికి. అందువల్ల కృష్ణుణ్ణి నిరంతరం భౌతికంగా కూడా సేవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉద్ధవుడు ఒకడు. అన్ని సందర్భాల్లోనూ ఉన్నాడే అటువంటి వాడు. కృష్ణ నియ్యానప్పుడు కూడా చిట్ట చివరికి కృష్ణుడు శరీరం వదిలేసినప్పుడు ఆ శరీరం వదిలేసే ముందు క్షణాల వరకు కూడా ఉన్నవాడు ఇద్దరు ఇద్దరు, ఒకరు మైత్రేయులు ఇంకొకరు ఉద్ధవులు. ఈ ఉద్ధవుడు అటువంటి వాడు. అయితే కృష్ణుడు భగవానుడు అంతర్యామి అనేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు ఉద్ధవుడు, మిగతా యాదవులు లాంటి వాడు కాదు. ఈ మిగతా యాదవుల్లో కొంతమంది కృష్ణుడికి తెలిసినటువంటి వాళ్ళు, మిగతా వాడు తెలియనటువంటి వాడు, కానీ ఉద్ధవుడు సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు. తర్వాత గోపికలకు వాళ్ళందరికీ ఉన్నటువంటి ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితిని ఇవి కూడా పొందినటువంటి వాడు ఉద్ధవుడు. అయినప్పటికీ కృష్ణుడి యొక్క భౌతిక శరీరం నుంచి వియోగం చెందాడు ఇక్కడ. అందువల్ల ఆ దుఃఖం అనేటువంటిది ఈయనలో ఇంకా బాగా ఉంది. అందుకనే పురుషమేధం అనేటువంటి నవల్లో మనిషి గారు రాసినటువంటి దాంతో కృష్ణ నిర్యాణం ముందు చిట్ట చివరి ప్రసాద్ మన దర్శనమిస్తాడు కృష్ణుడు ఉద్ధవుడికి. అంటే ఉద్ధవుడు మైత్రేయుడు వారిద్దరికి దర్శనమిస్తాడు, వారిద్దరికి ఉపదేశిస్తాడు ఏం చేయాలి కర్తవ్యం చెప్తాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు మైత్రేయుడు తాను వెళ్ళవలసిన చోటు తాను వెళ్ళిపోతాడు. ఆయనకి అసలు ఈ మాత్రం దుఃఖం అది కూడా ఏం లేదు. మైత్రేయుడు ఆయన పూర్తిగా
ఇంతటిని అతిక్రమించినటువంటి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉద్ధవుడికి చిన్నప్పటి నుంచి తాను కృష్ణుడితో కలిసి తిరిగినటువంటిది ఆయనతో కూడా ఉన్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ మనసులోకి వస్తాయి. వచ్చి మళ్ళీ ఒకసారి కృష్ణుని యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూద్దాం అనేటువంటిది ఉద్ధవుడికి అనిపిస్తుంది. అనిపించి ఇక వెరీ పిచ్చెక్కిన వాడిలాగా ఆ అడవి వెంట ఆ అరణ్యాన్ని తిరుగుతాడు. ఎటు వెళ్తున్నాడో తెలియకుండా వాడు తిరుగుతాడు అన్నమాట దుఃఖంతో. చిట్టు చివరికి ఒక చోట కృష్ణుడు మళ్ళీ కనిపిస్తాడు. అది ఈసారి కనిపించింది ఆ వృద్ధదేహంతో కాదు, ఒక దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి శరీరంతో పిల్లవాళ్ళగా చిన్న పిల్లవాళ్ళగా, అంటే ఉద్ధవుడు చిన్నప్పుడు కృష్ణుడు చూసినప్పుడు ఎలా ఉన్నాడో అలా కనిపిస్తాడు. అలా కనిపించినప్పుడు మళ్ళీ కాసేపు చాలాసేపు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశం పురుషమేధం చదివితే. అప్పుడు చివరికి కృష్ణుడు అంటాడు, నువ్వు కూడా ఇంకా మిగతా మామూలు వాళ్ళలాగా ఈ భౌతికమైనటువంటి శరీరం చూద్దాం అనేటువంటి అజ్ఞానంలో ఉన్నావా అంటాడు. అంటే అప్పుడు ఉద్ధవుడు అంటాడు, నిన్ను చూడలేని జ్ఞానం కంటే నేను చూడగల అజ్ఞానం లేదు అంటాడు. నా జ్ఞానం వచ్చింది, నేను దుఃఖాన్ని ధరించేశాను, నేను పర్వాలేదు, నేను ఎక్కడైనా చూస్తాను, అది వేరే సంగతి అనుకో. కానీ దివ్యమంగళమైనటువంటి విగ్రహం భౌతికంగా కనిపించడం కూడా నిజమే కాదు, ఇది ఇది అబద్ధం కాదు కదా. కాబట్టి ఇది అజ్ఞానం అయినప్పటికీ నాకు ఇదే కావాలన్నాడు. అటువంటి వాడు ఉద్ధవుడు. అందువల్ల అటువంటి ఉద్ధవుడికి ఆయన యొక్క భౌతికమైనటువంటి శరీరం నుంచి తాను దూరం అయిపోయాననేటువంటి బాధ చాలా ఉంది ఇంకా. అటువంటి సందర్భంలో విదురుడికి అసలు ఏం తెలియదు, ఎందుకంటే కృష్ణుడు నిర్యాణం చెందాలని కూడా తెలియదు కదా, ఉంటాను ఉద్ధవుడు చెప్పేదాకా తెలియదు విదురుడు. విదురుడు ఇంకా కృష్ణుడు దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాడు. అయితే అసలు కృష్ణుడి శరీరం వదిలే ముందు మైత్రేయుడు ఉద్ధవుడితో పాటు విదురుడు కూడా ఆ దర్శనం ఇవ్వాలి అనుకునే వేచి ఉన్నాడు ఆయన. పురుషమైన చివరి చెప్తాడు ఆయన విదురమైత్రేయుడితో చెప్తాడు, ఇదే విదురుడితో కాదు మైత్రేయుడితో ఉద్ధవుడితో చెప్తాడు కృష్ణుడు. ఏమంటే విదురుడు కూడా రావాల్సినటువంటి వాడే ఈ సమయానికి, ఈ ముగ్గురు ఇక్కడ ఉండవలసిన వాళ్లే, కానీ విదురుడు రాలేదన్నాడు. ఎందువల్లంటే విదురుడు యొక్క మనస్సులో ధృతరాష్ట్రుడు తన్ను అవమానించాడు అనేటువంటి కోపం ఇంకా ఉండిపోయింది మనసులో, అదే అడ్డు ఆయన ఇక్కడ రావడానికి, అందుకని రాలేకపోయాడు. కానీ నేను శరీరం వదిలేలాపం రాలేదు అని చెప్పాడు కృష్ణుడు. చెప్పి అప్పుడు ఉద్ధవుడికి మైత్రేయుడికి చెప్పాడు, నేను శరీరం వదిలిన తర్వాత వాడు పాపం వెతుకుంటూ వస్తాడు, కాబట్టి నేను మీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని ఉపదేశాన్ని మీరు అతనికి అందించండి, అతను కూడా నా సన్నిధి కావాల్సినటువంటి వాడే అని చెప్తాడు. అందువల్ల ఇక్కడ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఉద్ధవుడి దగ్గరికి వచ్చాడు. అందువల్ల ఇప్పుడు కృష్ణుని గురించి ఒకసారి ఉద్ధవుడు కృష్ణుని గురించి విదురుడు అడిగేప్పటికీ ఆ ఉద్ధవుడు మళ్ళీ ఆ బాధంతా రిన్యూ అయింది మనసులో. అది వెంటనే సమాధానం చెప్పలేక ఆ దుఃఖానందత్వం కూడా లోపల మళ్ళీ దిగమింగుకొని వినోడు ఆరిపోతుంటే అప్పుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణుని నిర్యాణం ఎదిగిన వాడు ఉద్ధవుడు, విదురుడు ఇంకానూ ఎరగడు, కనుక కృష్ణుని గురించి విదురుడు కుశల ప్రశ్న చేయగా ఉద్ధవునకు దుఃఖం కలిగాను. ఇది ఇక్కడ సన్నివేశం అన్నమాట. అని చెప్పి బాధరాయని మనుజేంద్రుని వలన్ మనుజేంద్రుని వలన సూచి మరి ఇట్లని వినుమొకలాడి ఉద్ధవుడనయమునైదేంద్లబారుడయ్యున్న తరిన్. ఈ వృత్తాంతం చెప్పి సుఖయోగి పరీక్షిత్తు వంక చూచి ఇట్లా నేను ఇలాగ ఉద్ధవుడికి ఇలా దుఃఖం కలిగింది అని చెప్పి ఇది చెప్తూ పరీక్షిత్తుని చూసి ఒకసారి సుఖయోగేంద్రుడు అంటున్నట్ట, పూర్వం ఈ ఉద్ధవుడు ఐదేంట్ల బాలుడై ఉన్నప్పుడు ఒక విచిత్రము జరిగాను అని చెప్పాడు. ఎందుకంటే అది ముందు కృష్ణుని గూడి ఆడు బాలకులలో ఒక్క బాలుని కృష్ణునింగా భావించి పరిచర్య చేయుచుండా గుణవతీమ తల్లి యొక్క తల్లి సనుజించి ఆ కొంటి మీది ఎలా రావన్నా అని పిలిచిన జననీవాక్యంబులు గైకొనక అఖండ తేజోనిధైన పునరీకాక్షు పాదారవింద మకరంద సేవానురక్తం చేసి ఉన్న ఉద్ధవుండు నేడు కృష్ణవ్యోగతాపమున హరివార్త విదురునకు చెప్పగానక ఎప్పటి ఉండుట ఏమి చిత్రందని విండి ఇట్లని అనంత ఉద్ధవుండు సరోజాక్షు పాదారవింద మకరంద సుధాచల నిధి నిమగ్న మానసుండై సముత్కంఠం జింతించి ఒక్క ముహూర్త మాత్రం మునకు బాష్ప జలపూరిత లోచనుండై గద్గద కంఠుండగుచు. కృష్ణుడితో కూడి ఆడుకొని బాలకులలో ఒక బాలకుని చూచి ఇతడు కృష్ణుడు అనుకున్నాను. చిన్నప్పుడు ఉద్ధవుడు ఐదేళ్ళ వాడుగా ఉన్నప్పుడు
అనుకుంటున్నాడు. కృష్ణుడితో కృష్ణుడితో కలిసి ఆడుకుంటున్నటువంటి పిల్లవాళ్ళను ఒక పిల్లవాడిని చూసి కృష్ణుడు అనుకున్నట్టు ఇతను. భక్తితో వానికి సేవ చేయుట ఆరంభించను, ఆకలి దప్పులు మరచను, భోజనమునకు పోలేదు. వాని తల్లి వచ్చి, ఏమిరా నాయన మిక్కిలి ఆకలి కొని ఉంటుంది, భోజనమునకు ఇంటికి రాలేదేమి అని పిలిచాను. ఆ మాటలు వాని చెవులకు ఎక్కలేదు. అఖండ అతడు అఖండ కృష్ణ భక్తిలో ధ్యాన నిమగ్నుడై ఉండెను. చిన్నప్పటి నుండి అంతటి కృష్ణ భక్తుడు ఉద్ధవుడు. అటువంటి వాడు ఉద్ధవుడు. ఏమిటి, కృష్ణుని సేవ చేస్తూ మైమారడం అనేటువంటిదే కాదు, కృష్ణుడితో కలిసి ఆడుకుంటున్నటువంటి బాలకులలో ఒక బాలకుడు చూసి కృష్ణుడు అనుకున్నట్ట. అంటే అర్థం ఏంటి, సమస్తము కృష్ణమయంగా చూసినటువంటి వాడు ఉద్ధవుడు. గోపికల్ లాంటి వాడు అన్నమాట. ఎవరిని చూసినా సరే వారిలో కృష్ణ స్వరూపమే చూసినటువంటి స్థితికి వెళ్ళినటువంటి వాడు. ఎప్పుడు ఐదేళ్ళ పిల్లవాడు అప్పుడే. దీనికి కారణం ఏంటంటే పూర్వజన్మ నుంచి కూడా ఆయన ఈ ఉద్ధవుడు మహాభక్తుడు. ఆ సంస్కారం చేతనే ఈ ప్రస్తుత జన్మలో ఉద్ధవుడుగా పుట్టి కృష్ణుని సేవించుకునేటువంటి భాగ్యం ఆయన కలిగింది ఉద్ధవుడికి. అటువంటి వాడు ఐదేళ్ళప్పుడే ఇటువంటి సంఘటన జరిగాయి. తల్లి పిలుస్తుంది, తల్లి వచ్చి పిలుస్తుంది, నాయన ఆకలిందావు నువ్వు, అన్నం పెట్టాను రాలేదేమి అంటే తల్లి పిలుపు కూడా వినపడలే, అంత మైమరపులో ఉన్నాడు. అది ఆ పిల్లవాడిని సేవ ఆ పిల్లవాడికి సేవ చేస్తూ అతను కృష్ణుడు అనుకుని. ఇక్కడ లోపలటువంటి అర్థం ఏంటంటే అతను కృష్ణుడు అనుకుని పొరపాటు పడ్డాడు అని మనం అనుకుంటాం మామూలు అర్థం పైకి. కానీ పొరపాటు పడడం కాదు, నిజానికి కూడా కృష్ణుడితో ఆడుకుంటున్నటువంటి ఆ పిల్లవాడిలో ఎవరిని చూసినా కృష్ణుడిగా భావించేటువంటి స్థితికి వెళ్ళాడు ఉద్ధవుడు. ఆ స్థితి ఏటువంటిది కావాలి అని కోరినటువంటి వాడు బ్రహ్మ. మనం చెప్పుకున్నాం చాలాసార్లు, బ్రహ్మ ఒకసారి పొరపాటు పడి కృష్ణుని పరీక్షించాల్సి ఈ గోవుల్ని గోవత్సాలని గోపాలకునందరినీ కూడా దాటేశాడే. ఆ దాటేసిన తర్వాత మళ్ళీ తర్వాత కన్ను తెరుచుకున్న తర్వాత అప్పుడు కృష్ణుడితో ఏమంటాడు, నేను బ్రహ్మను అనేటువంటి భావం రజోగుణం నాలో ఉండడం వల్ల నేను పొరపాటు పడ్డాను, ఈ రజోగుణం పోయి నేను మళ్ళీ పొరపాటు పడకుండా ఉండాలంటే మీతో ఆడుకుంటున్నటువంటి ఈ పిల్లవాళ్ళలో ఏ ఒక్కడి కాలి పాదాల కింద ఉన్నటువంటి ఇసుకరేణువు నెత్తిని పెట్టుకున్నా సరిపోతుంది నాకు, అదే ముందుగా పనిచేస్తుందన్నాడు. అంటే అర్థం కృష్ణుడి యొక్క పాదరేణువునే కాదు, కృష్ణుడితో ఆడుకుంటున్నటువంటి ఆ పిల్లవాళ్ళ యొక్క పాదరేణువు అంటే వాళ్ళు తారాప్తిని చెందినటువంటి వాళ్ళు. కృష్ణుడితో ఆడుకున్నటువంటి కృష్ణుడు ఎవరితో అయితే ఆడుకున్నాడో పిల్లవాళ్ళు, గోల పిల్లవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ తారాప్తిని పొందినటువంటి వాళ్ళు వాళ్ళందరూ. అంటే వాళ్ళ కృష్ణుడికి వాళ్ళకి భేదం లేదు అసలు. అందువల్ల వాళ్ళలో ఎవరిని అయితే మామూలుగా చూస్తే ఏమవుతుందంటే ఆ కృష్ణుడు నాకు ముఖ్యంగానే వీళ్ళందరూ ముఖ్యమైన అనుకున్నటువంటి వాళ్ళు కనబడదు. భగవంతుడిని నాకు భగవంతుడితో పని కానీ వీళ్ళతో నాకేం పని ఉంది జీవుడితో అనుకున్నటువంటి వాడు భగవంతుడు అందరు. చాలా తమాష అక్కడే. భగవంతుడు కానీ లేకపోతే వాళ్ళ గురువు కానీ అవతార పురుషులు ఎవరైనా సరే వాళ్ళతో మనం నిలవలసినటువంటి విధానం ఏంటంటే మనం ఉంటాం గురువు గారు అని కూర్చుంటారనుకోండి, నాకు గురువు గారితో పని ఉంది కానీ ఆ ఈ మిగతా వాళ్ళందరూ నాకేం పని నాన్సెన్స్ అనేది వాడికి చూడకుండా ఇలా గురువులు అంటే వాడు గురువు గారు అందరు భగవంతుడైన గురువు అయిన ఎవరైనా అంతే. ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆయన చూసినట్టు చూడగలిగేటువంటి స్థితి వస్తే అప్పుడు వాడికి అర్హత ఉంది. గురువుగారు కూర్చుందనుకోండి, గురువుగారికి మాత్రం చక్కగా టిఫిన్ అయితే మంచి మైసూర్ పాకం తెచ్చిపెట్టి ఆ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళని పట్టించుకోలేదనుకోండి, గురువుగారు అసలు పట్టించుకోడు అలాంటి వాడిని. మాస్టర్ గారు మీరు చూసేవాళ్ళని నేను చాలాసార్లు, ఆయన భాగవతం డిక్టేట్ చూస్తుండేవారు, తమాషాని సన్నివేశాలు ఆయన కూడా ఎన్నో సన్నివేశాలు ఇట్లాంటివి. ఆయన భాగవతం అయితే ఏదో గ్రంథం డిక్టేట్ చేస్తుండేవారు, వేస్తే కొంతమంది భక్తురాలు ఉండేవారు పాపం. వాళ్ళలో కొంతమంది మాత్రం తెచ్చి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పెట్టేప్పుడు ఆయన పెట్టేవారు, అది ఆయన కోరేది. అది తెలుసుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది, మిగతా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏదో ఒకటి తెచ్చేసి మాస్టర్ గారికి ఇస్తాం ఎందుకంటే ఆయన పెడితే ఆయన మెచ్చుకుంటే మనకి మంచిది అనేటువంటి వాళ్ళు ఉండేవారు కొంతమంది. వాళ్ళు తెచ్చి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టేవారు అన్నమాట. ఆయన మాత్రం ఈ మిగతా వాళ్ళు పక్కనటువంటి వాళ్ళకి అసలు వాళ్ళ దగ్గర చూడకుండా చూడరు. అంటే అతను ఆ వీళ్ళతో పనిపెట్టి వీళ్ళ ఆపరాలు ఆయన కానీ నేను అని. కానీ ఆయన దృష్టి ఎలా ఉంటుంది, ఆయన వీళ్ళందరి రూపంలో అంతర్యామిగా ఉంది, ఆయనే అనేటువంటి భావం రావాలి మనకి. అది వస్తేనే మనం మెట్టెక్కినట్టు రావడం మనం తెలియక దానికి సాధన కావాలి చాలా. అందుకని సూటిగా తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేవారు. ఆయన ఏం చేసేవారంటే వెంటనే తీసి పక్కనటువంటి వరకు ఎన్నో ఏ పని ఉంటే ఆ పని చేస్తే ఎన్నో ఉంటే
పనయనొదిన నిచ్చేవారు. ఈ వీడి తెచ్చిమాలి లభోధిభోగం ఉండేవాళ్ళు లోపల వాళ్ళ మనసు అయ్యో నేను మాస్టర్ గారి కోసం చేస్తే వాళ్ళు చేస్తారు ఏమిటి అని వీరికి ఈ మాయరోగం పోయేవారికి అటక చేసేవారు. వీడు స్వీకరించింది ఏ రూపంలో మాస్టర్ గారే అని సమర్పణ వచ్చేవారు ఆయన రాపణ చేసేవారు. అది భగవంతుడి కలవాలంటే అందువలన కృష్ణుడితో ఆడుకున్నటువంటి పిల్లవాడిని కృష్ణుడిగా సేవించాడు పిచ్చోడు కాదు వీడు. గుర్తుపట్టలేకపోయారు అర్థం అది కాదు. ఆ వాళ్ళలో ఎవరైనా సరే కృష్ణుడి యొక్క రూపమే అని భావించి అందుకనే ఈయనకి ఆ స్థితి ఇచ్చాడు ఉద్ధవుడికి. మిగతా వాళ్ళ కంటే కూడా గోపికల యొక్క స్థితి ఈయనకి వచ్చిందంటే సామాన్యం అందువల్ల వచ్చింది. ఎవరినైనా సరే ఆ భగవంతుల్లో చూడగలిగినటువంటి స్థితి రావాలి. ఇంతలో కృష్ణుని డైరెక్ట్ గా పూజిస్తాను, నువ్వు పూజించేటంటే ఎవరిని పూజిస్తాడు? భగవంతుని డైరెక్ట్ గా పూజిస్తానంటే పూజించదు. భగవంతుని పూజించక భగవంతుని కూడా పూజించినటువంటి వాడు ఉంటారు సరే, కానీ భగవంతుని డైరెక్ట్ గా పూజిస్తానటువంటి వాళ్ళు ఎవరిని పూజిస్తారు? కాదు, భగవంతుడి యొక్క పరివారం. అందుకనే వైకుంఠంలోకి వెళ్ళినప్పుడు, వైకుంఠంలో స్వామి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు ముందు ఆయన యొక్క పరివారానికి అందరికీ నమస్కారం చేసి లోపలికి వెళ్ళారు. అది సంప్రదాయం. వీళ్ళందరితో నాకేం పని ఆయన తప్ప అంటే ఆయన కనబడదు లోపలికి వెళ్తే. లోపల ఖాళీగా ఉంటుంది, శేషతలపం అంతా ఖాళీగా, అదే కనబడదు ఎవరు ఏళ్ళు అలా అలంకరించినటువంటి వాడు. అందుకని అంటే ఈ అన్ని రూపాల్లో ఉన్నటువంటిది ఆయనే అనేటువంటిది అనుభవం మనకు కలగాలి. ఆ అనుభవం కలగాలంటే ముందు మనం ఆ సాధన చేయాలి, ముందు మనం భావించాలి, భావన చేయాలి. అందుకని మనం భావన చేసి ఆ సాధన మనకు అభ్యాసం వచ్చిన తర్వాత అప్పుడు మనకి భేద దృష్టి ఖండ దృష్టి పోయి అఖండమైనటువంటి ఒకటే దృష్టి ఉంటుంది. అప్పుడు ఆయన మనకు అందుతాడు. అందువల్ల ఇక్కడ ఉద్ధవుడికి వచ్చినటువంటిది అటువంటి అయితే ఆ స్థితి ఉద్ధవుడికి సహజంగా జన్మత వచ్చింది వీడికి. ఎందుకని పూర్వజన్మంలోనే సాధనంతో అయిపోయినటువంటి వాడు ఉద్ధవుడు. అందువల్ల ఐదేళ్ళ పిల్లవాడుగా ఉన్నప్పుడు కూడా ఆ కృష్ణుడితో ఆడుకుంటున్నటువంటి బాలుని చూసి వాడినే కృష్ణుడిగా పొరపాటు పడలేదు, వాడిని కృష్ణుడిగా భావించి వాళ్ళలో కృష్ణుని చూసి వాడిని సేవిస్తున్నట్ట. ఎంత కష్టం అంటే భావించడం అంటే భావించచ్చు. ఎవరు చూసినా మాస్టర్ చూసినట్టుగా ఉంటే అనుకోవచ్చు, కానీ మాస్టర్ గారికి ఫిజికల్ గా ఉంటే గురువు గారు ఆయన ఎలా అయితే సేవిస్తావా అట్లా మిగతా వాళ్ళని సేవించగలవా, అది కలిగితేనే సాధన అనేటువంటిది. భావించడం కూడా చాలదు. నేను అనుకోవచ్చు ఏదో మీరందరూ పరమాత్మ స్వరూపులు ఇక్కడ కూర్చొని హాయిగా అనుకోవచ్చు, కానీ పరమాత్మను ఏ విధంగా సేవిస్తావో ఆ రకంగా వీళ్ళని సేవించగలవా? అలా సేవించినప్పుడే నీకు నిలబడినట్టు లెక్క. లేకపోతే ఊరికి భావన, భావన ఏముందండి? భావన అటువంటి సాధనంలో మొట్టమొదటి మెట్టు, కానీ అక్కడ ఆగిపోకూడదు. అది కావలసినటువంటిది. అది స్వయంగా ఉన్నటువంటి వాడు ఉద్ధవుడు. అట్టి వాడు శ్రీకృష్ణుని నిర్యాణమున కలిగిన శోకమును ఎట్టి సహింపగలడు? ఇలా బాల్యం నుంచి చిన్నప్పటి నుంచి కృష్ణునియందు కృష్ణు యొక్క దివ్యమంగళ విగ్రహం ఎందు ఇలా అనుభూతి చెందినటువంటి వాడు ఆయన యొక్క వియోగం, ఆయనకు భౌతికమైనటువంటి వియోగాన్ని పాపం సహించలేకపోయాడు. కృష్ణుని గూర్చి ప్రశ్నించిన విదురునకు ఏమి మారు కలగగలడు? విదురుని కుశల ప్రశ్నతో ఉద్ధవుని మనస్సు శ్రీకృష్ణుని పాదారవిందములు ఎందలి భక్తి మకరంద సముద్రమున మునిగిపోయాను. క్షణమాత్రము దుఃఖ నిమగ్నుడై కన్నీటితో కంఠము గద్గదమయ్యాను. అంటే దుఃఖం ఎంతసేపు లేదు, క్షణమాత్రమే. తర్వాత మళ్ళీ ఎప్పుడు నిరంతరం అనుభూతిలో ఉన్నవాడు. ఎందుకని దుఃఖం ఎక్కువసేపు ఉండదు, కానీ భౌతికమైనటువంటి దర్శనం లేదు కదా అనేటువంటి కొంచెం ఒకసారి ఒక క్షణం దుఃఖం కలిగించింది ఈ ఉద్ధవుడికి. ఘనముగ నిమ్మనమున మించిన కృష్ణ వియోగ జనిత సుఖి ధరికొనగా గనుగన బిడచినొత్తుతు వెనుకొందిన దురిత సుఖి సిఖిరి శిఖరి బిరుదున్నిదురున్. తట్టుకొనలేని కృష్ణ వియోగ బాధ తన మనస్సును నిప్పువలే దహించుచుండెను. చేతులు వెనుకకు త్రిప్పి కన్నీళ్లు తుడుచుకొనుచు మరల విదురుని వంక చూచెను. కనుంబోయి కనియే యముడను ఘనకాల భజ ఘనకాల భుజంగమ పుంగవుడే ఎగచి పట్టగా ఎదుగుంచోత్తముల చరిత్రలు తత్కుశలములేమని చెప్పు దుంగలంగిణి మనమున్. అప్పుడు విదురుని చూసి అంటున్నాడు, యముడను భయంకర కాలసర్పము ఒక్కమారుగా ఎగిరి యదువంశ మానీయులను మృంగివేసినది. ఈ యదువంశంలో ఉన్నటువంటి మహావీరులందరూ యాదవులందరూ కూడా నా మనస్సు చెరగిపోయినది. జన చక్రవాకంబులడంగా కలుష జనానురాగంబు పర్వ భూరి దోషాగమ స్ఫూర్తి వాటిల్లంగా ఉదిత ధర్మ క్రియలుడిగి మడగ. ముడిచి వికసించి ఎప్పుడుంటాయి
అంటే ఆ స్వామి తన యొక్క దివ్య మంగళ రూపంతో కనిపిస్తూ ఎదురుగుండా తిరుగుతున్నప్పుడు మునిజన్ల యొక్క ముఖ పద్మాలు వికసించుకునే ఉండేవి. ముఖం అనేటువంటి పద్మం, పద్మం ఎప్పుడు వికసించుతున్న ఉంటుందండి? సూర్యుడు ఉదయించిన సూర్యుడు కనిపిస్తున్న సేపు పద్మం వికసించి ఉంటుంది. ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత పద్మం ముడుచుకుపోతుంది. అలాగే మునిజన్లు అనేటువంటి వాళ్ళ యొక్క ముఖం అనేటువంటి ముఖాలనేటువంటి పద్మాలు కృష్ణుడు ఉన్నంతసేపు కూడా వికసించి ఉన్నాయి. ఆయన అస్తమించగానే ముడుచుకుపోయాయి. అది కన్నటువంటి విశేషం ఏంటంటే సూర్యుడు ఉదయించాడు, అస్తమించే వరకు సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు. అస్తమించిన తర్వాత సూర్యుడు ఉన్నాడా లేదా మనకి లేనట్టు కనిపిస్తున్నాడు, కానీ అసలు ఆయన లేకపోవడం లేదుక. అస్తమయం అయిపోయిన చీకటి వచ్చింది, రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయినప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు అంటే మన భూమి సూర్యుడికి ఇరుపక్క తిరగడం, మనం ఉన్నటువంటి భాగం ఇరుపక్క తిరగడం వల్ల మనకి సూర్యుడు లేనట్టుగా ఉన్నాడు, కానీ అసలు సూర్యుడు లేకపోవడం లేదు. అందుకని మర్నాడు మళ్ళీ సూర్యోదయం కాగానే మళ్ళీ వికసిస్తాయి. అలాగే కృష్ణుడు అనేటువంటి ఆ భౌతికమైనటువంటి రూపం అస్తమించడం జరిగింది. ఆ భౌతికమైనటువంటి రూపం అనేటువంటిది ఉన్నంతసేపు కూడా ఈ మునిజన్లు అనేటువంటి వాళ్ళ యొక్క ముఖపద్మాలు అనేటువంటి వికసించుకుని ఉన్నాయి. ఆ భౌతికమైనటువంటి రూపం కనువరు అయ్యేప్పటికీ ఈ పద్మాలు సూర్యాస్తమైన తర్వాత ముడుచుకుపోయినట్టుగా ముడుచుకుపోయాయి. దుష్టుల కన్నులు కలువ పువ్వుల వలె విచ్చుకున్నవి. ఇక్కడ రెండు కూడా సమాధానం చెప్పాడు. పద్మములేమో సూర్యోదయంతో విచ్చుకొని సూర్యాస్తమయంతో ముడుచుకుపోతాయి. కమలాలేమో సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చంద్రోదయం నుంచి విచ్చుకొని మళ్ళీ సూర్యోదయం ఎప్పటికీ ముడుచుకుపోతాయి. అలాగే మునిజల యొక్క ముఖపద్మాలేమో కృష్ణుడి యొక్క విగ్రహం కృష్ణుడు అలా కనబడుతుంటే విచ్చుకునండి, కృష్ణుడు అస్తమించిన తర్వాత ముడుచుకుపోయాయి. దుష్టులైనటువంటి వాడు ఉన్నారు, వాళ్ళ కళ్ళు వాళ్ళ ముఖాలు ముందు ముడుచుకుపోయి ఉన్నాయి. ఎందుకంటే కృష్ణుడు ఉంటే ఆయన దుష్ట సంహారం చేశాడు. ఆయన ఉన్నప్పుడు మీరు తెలుసుకోవడం వీల్లేదు. మళ్ళీ ఆయన అస్తమించగానే సూర్యుడు అస్తమించగానే ఎలా అయితే కలవ పూలు విచ్చుకుంటాయో అలా వీళ్ళు కళ్ళు విచ్చుకున్నాయి. జారుల చోరుల కోరికలు సఫలమైనవి. రాక్షసుల దర్పమను చీకటి అలనుకొనినది. రాక్షసుల యొక్క దర్పం, రాక్షసులకున్నటువంటి గర్వమైనటువంటి మహా చీకటి లోకానికి, అది మళ్ళీ అలనుకుంది. సూర్యుడు ఎప్పుడైతే అస్తమించాడో చీకటి అలనుకున్నాయి. అలాగే కృష్ణుడు భౌతికంగా అస్తమించేప్పటికీ ఈ రాక్షసుల యొక్క దర్పం అనేటువంటిది మళ్ళీ అలముకుంది. కానీ ఎంతవరకు ఉంటుంది? మళ్ళీ సూర్యోదయం అయ్యేంతవరకే. మళ్ళీ సూర్యోదయం ఎప్పటికీ ఇది కాస్త పటాపంచలు అవుతుంది. యోగి జన్లు చక్రవాతం వలె వాపోయేది. పాపాత్ములు కుతూహలమునుంది. లోకమున దోషమును చీకటి రూపుకట్టింది. ధర్మ మార్గములైన సత్కర్మలు అడుగంటినవి. అనగా శ్రీకృష్ణుడు చనిపోయాను. ఏమి చెప్పమందు, మానవాకారము ధరించిన కాంతులు కోటాను కోట్ల కృష్ణుడుగా దిగి వచ్చినవి, మాయమైనవి. ఇక్కడ కృష్ణుడుగా దిగి వచ్చిన దేవుడు అనేటువంటిది ఒక చిన్న మాటలో మొత్తం అంతా ఇచ్చాడు. కృష్ణుడుగా వచ్చేటువంటిది, కృష్ణుని యొక్క శరీరం భౌతికమైనటువంటి విగ్రహం ఉంది, అది ఏమిటి? కృష్ణుని యొక్క శరీరం మన శరీరం లాంటి భౌతికమైనటువంటి అణువులతో ఉన్నటువంటిది కాదు. అది అప్రాకృతమైన శరీరము అంటారు దాన్ని. అంటే అది ప్రకృతికి అతీతమైనటువంటి శరీరం కృష్ణుడికి ఉన్నటువంటిది. అందువల్ల అది అప్రాకృతము. అంటే ఈ పంచభూతాలు వీటికి లొంగినటువంటి శరీరం కాదు. అందువల్ల కృష్ణుని యొక్క శరీరం మనకు కనబడుతున్నప్పటికీ ఆ శరీరం అనేటువంటి ఆకారం కట్టుకొచ్చినటువంటివి ఏమిటి అని అంటే, ఏవైతే మనం ఆకాశంలో చూస్తామో మహా నక్షత్రాలు వాటి యొక్క వెలుగులు అనేటువంటివి, ఎన్నో సూర్య గోళాలు అనేటువంటి సూర్య సౌర కుటుంబాల యొక్క ఏ వెలుగులో నుంచి వచ్చాయో ఆ వెలుగులన్నీ ఏ శరీరంగా వచ్చి కట్టుకున్నాయి, రూపు కట్టుకున్నాయి. అందుకని ఒక భౌతికమైనటువంటి ఒక పదార్థమైనటువంటి శరీరం అనుకున్నటువంటి వాళ్ళు భ్రాంతి చెందారు. కృష్ణుడి యొక్క శరీరం పదార్థమైనటువంటి కేవల భౌతికమైనటువంటి శరీరం కాదు. దీని గురించినటువంటిది పూర్తిగా మనకి తెలియాలంటే మాస్టర్ గారు రాసినటువంటి పురాణ పురుషుడు మొదలైనటువంటి గ్రంథాలు అన్న చదివితే దాంట్లో తెలుస్తుంది. రహస్య కృష్ణుడి యొక్క శరీరంగా కట్టుకున్నటువంటి దివ్యాణువులైనటువంటి అంతరిక్షంలోంచి వచ్చి అవి ఆయన యొక్క భౌతిక శరీరంగా కట్టుకున్నాయి. అంటే మన భౌతికమైనటువంటి శరీరం లాంటిది కాదు. అందుకనే ఆయన యొక్క శరీరాన్ని చూసి అందరూ కూడా మంచివాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు,
దేవతలు అలాగే దుష్టులైనటువంటి వాళ్ళు రాక్షసులు ఎవరైనా సరే మోహం చెందారు. ఎందువల్ల అంటే అది అప్రాకృతమైనటువంటి శరీరం, అందువల్ల ఎవరి యొక్క సంస్కారాన్ని బట్టి వారు దానికి సంబంధించినటువంటి విధంగా మోహింపబడ్డాడు, మోహితుడయ్యాడు కృష్ణుని చూసి, ఆయన యొక్క శరీరాన్ని చూసి. అటువంటి దివ్యమైనటువంటి శరీరం అది. అందుకని ఇక్కడ కూడా ఒక్క మాటలో చెప్పాడు ఏమనంటే, మానవాకారం ధరించిన కాంతులు కోటానుకోట్లు కృష్ణుగా దిగి వచ్చినవి. అందుకనే కృష్ణు యొక్క శరీరం జ్యోతిష్ఠామ చక్రము అంటారు. అంటే మొత్తం ఈ గ్రహగోళ తారకాదులైనటువంటి వ్యూహాలన్నీ కూడా ఏ వెలుగుల్లోంచి అయితే వచ్చాయో ఆ వెలుగుతో చేయబడినటువంటిదే కృష్ణు యొక్క శరీరం. అంతేకాని ఒక పదార్థం, ఒక ముద్ద కాదు కృష్ణుడి శరీరం అనేటువంటిది. అందువల్ల మనం మామూలుగా చూస్తూ ఉంటాం అనుకోండి, ఆ వెలుగు అనేటువంటిది ఒక ఆకారం కట్టుకుని కాసేపు ఒక ఆకారంలో కనిపించి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆ ఆకారం విడిపోయింది అనుకోండి, అది ఎటువంటిదో కృష్ణుడిగా కూడా ఆకారం కట్టుకున్నటువంటిది అటువంటిదే. అందువలన అది చెప్తున్నాడు ఇక్కడ, మహనీయుల చే కీర్తింపబడిన వాడు లోకమునకు బాంధవుడదు, బాంధవుడు నువ్వు ఒక శ్రీకృష్ణుని అవతారము సమాప్తమైనది అని చెప్పి ఉద్ధవుడు అన్నాడు. ఇంకా చెప్తున్నాడు ఏమనంటే, మరియును హల కులిస జలజ రేఖాలలిత శ్రీకృష్ణ పాద లక్షితయై నిర్మల గతి నొప్పెడు ధరణీ లలామణి నేడ భాగ్య లక్షణమయ్యన్. ఈ భూమి ఎటువంటిదంటే నాగలి వజ్రము పద్మము మొదలగు శుభలక్షణములు శ్రీకృష్ణుని పాదములందు అలంకరించి ఉండేటివి. నిన్న మనం చెప్పుకున్నాం కృష్ణుని యొక్క పాదాలలో ఎటువంటి రేఖలు ఉంటాయి అంటే నాగలి అంటే హలరేఖ అంటారు దాన్ని, అలాగే వజ్రము వజ్రరేఖ, పద్మము మొదలగు శుభలక్షణములు ఉన్నటువంటిది శ్రీకృష్ణుని పద్మ పాదాలు. అటువంటి పాదముల యందు అలంకరించి ఉండేటివి. అట్టి పాదములు సోకట వలన భూదేవి నిర్మలమై చెప్పినది. అంటే అర్థం భూదేవి అంటే మనం మన యొక్క భూగోళం అనేటువంటిది, అది భౌతికమైనటువంటి పదార్థం. కానీ ఈ భౌతికమైనటువంటి పదార్థం అయినప్పటికీ ఈ భూమి ఆయన యొక్క పాదస్పర్శతో ఎప్పుడూ నిర్మలత్వంలో ఉండేది. ఇది కూడా దివ్యమైనటువంటి స్థితిలో ఉండేది భూ అంతా కూడా ఆ పాదస్పర్శతో. అటువంటిది కృష్ణుని నిర్యాణము వలన నిర్యాణమున అట్టి భాగ్యమునకు నోచుకొనక అభాగ్య లక్షణములు కలదే అయ్యను. కృష్ణుని నిర్యాణం ఎప్పుడైతే జరిగిందో ఆ దివ్యమైనటువంటి పాదముల యొక్క స్పర్శ లేకుండా పోయేప్పటికీ అభాగ్యమైనటువంటి లక్షణములతో కూడినటువంటిది అయింది భూమి అన్నాడు. అంటే భూమి ఆ లక్షణములతో కూడింది అయిందంటే అర్థం ఏమిటి, భూమి అయినటువంటి జీవులందరూ కూడా అంతే, ఆయన యొక్క భౌతికమైనటువంటి ఉపస్థితి అయినటువంటి భాగ్యం కోల్పోయారు జీవులు, అది జరిగినటువంటిది అన్నాడు. యాదవుల వలన రాజ్యశ్రీ తొలగెను ధర్మగతి నశించెను భువి మర్యాదలు తప్పే అధర్మోత్పాదనమున దత్యభేది తప్పిన పిడపన్. శ్రీకృష్ణుడు దాటిపోయిన వెంటనే దైత్యభేది అన్నాడు ఆయన. శ్రీకృష్ణుడిని అంటే దైత్యులు అనేటువంటి వాళ్ళని సంహరించినటువంటి వాడు, అందువలన దైత్యభేది అయిన శ్రీకృష్ణుడు దాటిపోయిన వెంటనే యాదవుల నుండి రాజ్య సంపద తొలగిపోయాను, ధర్మ ప్రవర్తనము నశించను, ప్రజల ప్రవర్తనలకు హద్దులు లేవు, అధర్మం పెరిగినది. ఇన్ని జరిగే ఆయన భౌతికంగా ఉన్నంతసేపు అంతా బాగానే ఉంది, ఆయన శరీరం ఉండేయగానే వాళ్ళలో యాదవుల్లో ఈ రకమైనటువంటి మార్పు కలిగి వాళ్ళు అన్ని కోల్పోయినటువంటి వాళ్ళు అయ్యారు. మరియు లలిత నికషణ విరాజమాన మణిగణ కిరణ సుష్మా విశేష విడంబిత విమల సలిలంబులందు ప్రతిఫలిత సంపూర్ణ చంద్రమండల రుచి నిరీక్షించి జలచర బుద్ధుంజేసి తజ్జల విలోల మీనంబుల అనూన స్నేహంబునందలంచు చందంబున కృష్ణానుచరులైన యదువృష్ణి కుమారులు ఆ మహనీయమూర్తిని తమకు నగ్రేసరుండని కాని లీలామాంస విగ్రహుండైన పరమాత్ముండని ఎరుంగక హరి మాయాజనితంబగు అసద్భావంబులం చేసి భోజన సేన ఆసన గమన ఆసన అనుగమనంబులం చేరి సహోదరాది భావంబులం గూడి చెరియంతుర దేవుని మాయాపయోధి పయోనిధి నిమగ్నులు కాకుండా అబ్జభవాదులకైనం తీరదు సర్వగుణ గరిష్ఠులను
సత్పురుష శ్రేష్ఠులకు పరమ భాగవతులకు భాగవతులకు దక్కిన వారులకు చెప్పనేల అదీనుంగాక అభిజన విద్యాధన ధన బలగర్వ మదాంధీభూత చేతస్కులైన శిశుపాలాది భూపాలకులు ఆ మహాత్మని పరతత్వం పని ఎరుంగక నిందించు దుర్భాషలు దలంచి మనస్తాపం నొందుతుందును అని విండియు. కోనేటిలో చంద్రుడు ప్రతిబింబించి పూర్ణిమ నాటి రాత్రి చిక్కని కాంతులతో వెలుగొందగా మెరుగు పెట్టిన మణిబింబము వలె ఉండును. అట్టి పూర్ణిమ చంద్రుని ప్రతిబింబం యొక్క శోభను చూచి కోనేటిలోని చేపలన్నీ అది ఏదో తమకు సంబంధించిన వస్తువని భ్రమపడును. ఇది ఉదాహరణ, చక్కటి ఉదాహరణ చెప్తున్నాడు ఉద్ధవుడు. ఇక్కడ కోనేటిలో ఉన్నటువంటి నీళ్లలో చంద్రుడి యొక్క ప్రతిబింబం పడుతూ ఉంటుంది. అందులో పూర్ణిమ నాడు, శరత్ పూర్ణిమ నాడు, ముఖ్యంగా శరత్ పూర్ణిమకి సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆకాశం స్వచ్ఛంగా ఉండి సంపూర్ణమైనటువంటి వెన్నెలతో ఉంటారు చంద్రుడు. అటువంటి చంద్రబింబం ప్రతిబింబిస్తుంది అనుకోండి, కోనేటిలో ప్రతిబింబిస్తే ఆ కోనేటి అనేటువంటి చేపలని అనుకుంటాయి కదా, ఇదేదో మన కోసం మనకి సంబంధించినటువంటి వస్తువు ఏదో మన కోనేటిలోకి వచ్చింది అని చెప్పి అనుకుంటాయి చేపలు. కోనేటిలోని చేపలన్నీ అది ఏదో తమకు సంబంధించిన వస్తువు అని భ్రమపడును. అది కూడా తమ వలే ఒక జలచరమని భావించి సమీపమున తిరుగును. ఆ నీళ్ళలో ప్రతిబింబిస్తున్నటువంటి ఆ చంద్రబింబాన్ని చూసి మళ్ళాగే నీళ్ళలో జీవించేటువంటి ఒక కొత్త జీవి కావచ్చు అని చెప్పి దాని చుట్టూ తిరుగుతుంటాయి ఈ చేపలు. అట్లే శ్రీకృష్ణుని భౌతికమైన మూర్తిని చూచి యదువృష్ణి వంశముల వారు అతడు తమ నాయకుడని భ్రమపడిదే గాని లీలకై మనుష్య దేహం ధరించి వచ్చిన పరమాత్మని గ్రహింపలేకపోయి. అలాగే కృష్ణుడు కూడాను కోనేటిలో ప్రతిబింబం చంద్రుడి యొక్క ప్రతిబింబం చూడడం ఎటువంటిదో కృష్ణుని యొక్క భౌతికమైనటువంటి రూపుడుగా చూడడం కూడా అటువంటిది అది ఇక్కడ చెప్తున్నటువంటిది. కృష్ణుడు భౌతికమైనటువంటి రూపంలో మనం ఎదురుకుండా కనిపించినప్పటికీ ఆయన యొక్క శరీరం ఏమిటి, లీలామానుష విగ్రహం. అది లీల కోసం లీలామానుష విగ్రహం అంటే అర్థం ఏమిటి, లీలార్థము మనుషుని యొక్క రూపము ధరించి రూపు కట్టుకుని వచ్చాడని అంతేకాదు అని ఆయన మనుష్యుడు, మానవుడు. ఆయన సర్వాంతర్యామైనటువంటి వాడు అంటే మానవుడు కానీ ఎవరైనా సరే దేంతో ఏ పదార్థంలో చేయబడ్డారో దానితో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు ఆయనకు ఒక రూపం అనేటువంటిది ఉంటుందా, కానీ లీలార్థము మనుష్యుని వలే రూపము కట్టుకుని వచ్చినటువంటి వాడు. లీలార్థము రూపం కట్టుకోవాలనేటువంటిది ఎటువంటిది, కోనేటిలో చంద్రబింబం ప్రతిబింబిస్తున్నటువంటి చంద్రబింబం ఎటువంటిదో అటువంటిది. కోనేటిలో చంద్రబింబం యొక్క ప్రతిబింబం ఉంటుంది, ఉంటే ఆ చంద్రుడిలో ఉన్నటువంటి బింబం ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది ఇక్కడ కూడా, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ అంత మాత్రం చేత ఇక్కడ పదార్థం ఏమైనా ఉందే కోనేటిలో, లేదు. ఆ వెళ్ళి తీరా పట్టుకున్నామని చూస్తే పదార్థం ఏం కనిపించదు. అలాగే కృష్ణుడిని కూడా ఒక భౌతికమైనటువంటి రూపంగా అనుకున్నారు పాపం యాదవులందరూ కూడా. ఈ కోనేటిలో ఉన్నటువంటి చేపలు ఎట్లయితే ఈ ప్రతిబింబాన్ని చూసి మనలాగే జలచరం, ఒక జలచరం మన మధ్యలో ఉన్నటువంటిది అనుకున్నాయో, అట్లాగే వీళ్ళు కూడా ఆ మన మధ్యలో ఒక శరీరంతో వచ్చినటువంటి వాడు వీడు అనుకున్నారు. కానీ లీలామానుష విగ్రహుడు అని తెలుసుకోలేదు. లీల కోసం లీలార్థం మనుషు రూపం ఎత్తినటువంటి పరమాత్మ అని చెప్పి మాత్రం తెలుసుకోలేకపోయారు వాడు. వారి శోభన వల్ల తమకు కలిగిన మాయలో చిక్కి వారిని ఎరుగకయే వారితో సహజీవనం చేసి, ఇది యాదవులకున్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం. తమకు వచ్చినటువంటి శోభలన్నీ ఎవరి వల్ల వచ్చాయి, వాడు ఉండడం వల్ల, వాడు తమ మధ్య ఉండడం వల్ల వీళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి శోభ కలిగింది. కానీ ఆ తెలియక ఆయనతో ఒక సహజీవనం, ఆయనతో కలిసి ఉంటే ఉన్నారు, సమకాలీనంగా ఉన్నారు తప్ప ఆశ్రితులు కాలేకపోయారు. అది యాదవులకున్నటువంటి లక్షణం. అందుకని కృష్ణుడు అంటాడు ఏమనంటే, యాదవులందరూ నాకు సమకాలీనుడే కానీ ఆశ్రితులు కారన్నాడు. ఆశ్రితులైనటువంటి వాళ్ళు ఎవరు, ఆ గోపికలైనటువంటి వాళ్ళు, గోప గోపీజనం, గోపకులు గోపికలు గోప బాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉద్ధవులు లాంటి వాళ్ళు ఎవరో వాళ్ళు ఆశ్రితులు తప్ప ఈ మిగిలినటువంటి యదు ప్రముఖులు అందరూ కూడా వీళ్ళు సమకాలీనులు. అంటే కృష్ణుడిగా వాడు కలిసి జీవించారు అంతేగాని ఆశ్రితులు మాత్రం కాదు అన్నాడు. అంటే పాలలో పంచదార వేశామనుకోండి, పాలలో కరిగిపోతుంది. కానీ పాలలో కాస్త ఇసుక వేశామనుకోండి, అది పాలలో అడవి ఉంటుంది కానీ కలిసిపోతుందా. అట్లాగే యాదవులు కూడా గోపికలు మొదలైనటువంటి వాళ్ళు అందులో కరిగిపోయారు ఆయనలో పంచదారులా. అందుకని
వాళ్ళకి వేరే ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది లేకుండా ఆయనే తాము అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ యాదవులు అనేటువంటి వాళ్ళు ఇసుక లాంటి వాళ్ళు, పాలలో ఇసుక వేస్తే పాలలోనే ఉంటుంది కానీ అందులో ఏమాత్రం కావదు అలా ఉన్నటువంటి వాళ్ళు యాదవులు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే వానితో భుజించుట, వారితో కలిసి భోజనం చేశారు. ఆ కృష్ణుడితో కలిసి భోజనం చేస్తున్నాం అయితే ఏమిటి, ఆయన పరమాత్మను తెలియని తెలుసుకోలేకపోయినటువంటి వాళ్ళు ఆయనతో కలిసి భోజనం చేస్తే ఏం లాభం, ఆయనతో కలిసి పడుకుంటే మాత్రం ఏంటి. ఆ నేను కృష్ణుడితో కలిసి భోజనం ఒకే కంచంలో భోజనం చేశాం, కృష్ణుడు నేను ఒకే మంచంలో పడుకున్నాం అవచ్చు, అయితే మాత్రం ఏం తెలుస్తుంది, సామీప్యమే కానీ సాన్నిధ్యం లేనటువంటి వాళ్ళు. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఆ మేష గారితో కలిసి భోజనం చేశాం, మేష గారితో కలిసి చేశాం, ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు మేష గారితో పాటు కలిసి సిగరెట్ కాల్చాం, ఆయన దగ్గర తీసుకొని ఆయనతో కలిసి ఇంతే వాళ్ళ దక్కుడు. అంతేగాని ఆయన ఉన్నటువంటి పరమాత్మతత్వం అనేటువంటిది ఏది, ఆ అనుభూతి ఏది, మనలాగే అనుకుంటే మన ఆయన కూడా మనలాగే భోజనం చేశాం, మనం ఆయనతో కలిసి భోజనం చేశాం. ఇంకా కొంతమంది ప్రత్యేకంగా పాపం ఆయన అసలు ఆయన ఏం చేసేవారంటే వీళ్ళు తిన్నారా లేదా అని చూసి ఆయన చూస్తే అప్పుడప్పుడు కొంతమంది శిష్యులు ప్రబుద్ధులు ఉండేవాళ్ళు, ఆయన తిన్నారా లేదా అని చూడకుండా ముందు కొట్టేసేవాళ్ళు అటువంటి వాళ్ళు కూడా. అలాగే కృష్ణుడితో జరిగినటువంటిది, కృష్ణుడు తిన్నారా లేదా అని చూసినటువంటి వాళ్ళు గోపికలు. అప్పుడు గోపికల గోప స్త్రీలు గోపాలకులు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే కృష్ణుడు తిన్నాడా లేదా చూసి ఆయనకు పెట్టి ఆయన ఆకలి తీరిన తర్వాత అప్పుడు గుర్తుండి తాము తినేవాళ్ళు అటువంటి వాళ్ళు. వీళ్ళు ఈ జారుకులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏదో ప్రముఖులు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు కృష్ణుడి కోసం ఎవరినైనా అందిస్తే ముందు వీళ్ళు తినేసేవాళ్ళు అనమాట అటువంటి వాళ్ళు వీళ్ళు. అందుకని వాళ్ళకి వీళ్ళకి తేడా. వానితో భుజించుట శయనించుట కలిసి కూర్చుండి మాట్లాడుట కూడా నడుచుట మాత్రము చేయగలిగింది. అది చెప్పడం కూడా చూడండి, ఆ నడవడం మాత్రమే చేశారంటే అర్థం ఏమిటి, భౌతికంగా ఆయన్ని ఫాలో అయ్యారు కానీ నిజంగా ఆయన యొక్క మార్గాన్ని ఫాలో అవ్వలేదు, అనుసరించలేదు, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని పొందలేదు. కొందరు సోదరుడుగా కొందరు మిత్రుడుగా మొదలు పలు విధములైన చుట్టరికములతో మెలిగిలే గాని వారి దైవ సాన్నిధ్యమును పొందలేరైంది. ఆ వాడు మా అన్నగారు అంటే వాడు మా బాబాయో అంటే ఆయన మా తండ్రి గారో ఆయన మా తాత మేనమావో ఇట్లాగా అంటే మా స్నేహితులు ఇట్లా అనుకున్నారు కానీ ఆయన ఎవడు అసలు పరమాత్మ. ఆయనకు చెందినటువంటి వాళ్ళని మేము అనుకున్నటువంటి వాళ్ళు గోపికలు గోపాలకులు, ఆయన మావాడే అనుకున్నటువంటి వాళ్ళు యాదవులు. అది తేడా. ఆయన మావాడే అనుకునేప్పటికీ ఏమవుతుంది, మా మేనమావ ఎమ్మెల్యే మా మేనమావ మినిస్టర్ గారు అనుకున్నట్టుగా ఉంటుంది. అందుకని కృష్ణుడు మావాడైన అంటే మనకు కావాల్సిన పని చేసి పెట్టేందుకు ఉన్నాడు అన్నట్టుగా ఉంటుంది. అలా కాదు, మేము ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళం అంటే అర్థం ఏమిటి, ఆయన సేవ కోసం ఉన్నటువంటి వాళ్ళం అని అది భావన. కానీ వీళ్ళందరూ ఈ యాదవులందరూ అట్లా ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఆ దేవుని మాయ ఒక మహాసముద్రము అయితే వీళ్ళందరూ ఇట్లా ప్రవర్తించడానికి కారణం ఏమిటండి అంటే ఆయన యొక్క మాయే, అది మహాసముద్రం లాంటిది. బ్రహ్మాదులకైనను అందు మునకలు వేయక తప్పలేదు. బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా ఆయన మాయలో అప్పుడప్పుడు పడి కొట్టుకుని మునకలేసి అర్రైన మళ్ళీ బయటకు ఎదుకుంటూ వచ్చారు వాళ్ళు. అటువంటిది సద్గుణములను అలవరుచుకున్న సత్పురుషులు సృష్టిలో భగవంతుని ధ్యానించి దర్శింపగలుగు పరమ భాగవతులు మాత్రము వాణ్ణి సరిగ్గా దర్శింపగలిగినటువంటి వాళ్ళు కేవలం ఎవరంటే, ఎవరైతే సద్గుణములు అనేటువంటి వాటిని అలవర్చుకుని సత్పురుషులుగా సృష్టిలో ఉంటారో, అలాగే ఆయన్ని ధ్యానించి దర్శింపగలిగినటువంటి భాగవతులు, భాగవతులు అంటే అర్థం ఏంటి, భగవంతుని నిరంతరము తమ ధ్యానమునందు నిలుపుకుంటూ ఆయన ఎందుకు తాముగా నిలిచినటువంటి వాడు భాగవత జనులు అంటారు. వాళ్ళు మాత్రం వాడిని చక్కగా దర్శింపగలరు అంటే అర్థం ఏంటి, వాడిని శరీర మాత్రంగా దర్శించడం కాకుండా వాణ్ణి మాయక రీతుడైనటువంటి అంతర్యంగా దర్శింపగలిగినటువంటి వాళ్ళు మాత్రమే. ఇక మిగిలిన వారి గురించి చెప్పనే ఎలా, కృష్ణుని సమకాలికుల్లో కొందరు గొప్ప కులమున పుట్టుకమని గర్వపడిన వారు ఉంటుంది. అటువంటి వాళ్ళు ఉన్నారు కృష్ణుని సమకాలికులైనటువంటి వాళ్ళలో. ఆ మేము కృష్ణుని ఒకటే కులంలో పుట్టాం మనం అనుకోట్లే, మనం మాస్టర్ గారి కులంలో పుట్టాం లేకపోతే తాతగారు రామకోట గారి కులంలో పుట్టాం అంటే ఏమిటి వాళ్ళకి, పూర్తిగా ఏమీ తెలియనటువంటి వాళ్ళు మన పూర్తిగా.
అలా గర్వపడుతున్నటువంటి వాళ్ళు, కృష్ణుని గురించి కూడా అలా గర్వపడ్డారు వాళ్ళు. యాదవులందరూ కూడా కరికాల లక్షణాలు వారికి అప్పుడు మరి కరికాలం కంటే కొంచెం ముందే కాబట్టి యాదవులు కులసంగారు విద్యావంతులమని కొందరు, ధనవంతులమని కొందరు గర్వపడుచుండ్రి. కొంతమంది ఓ మేము మహాపండితులం, మాకు అసలు రాని విద్య లేదు, భగవంతుని నేను తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేము అని గర్వపడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ధన గర్వంతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ధనవంతులు అనేటువంటి గర్వం వాళ్ళకి. వారికి ముదముచే కన్నులు పొరలు మదముచే కన్నులు పొరలు కమ్మి కృష్ణుడు కనిపించలేదు. వాడు కృష్ణుని ఏం కనిపిస్తాడు? ఎందుకంటే వాళ్ళకి ధనగర్వంతో ఉన్నటువంటి వాళ్ళు, మేము ధనవంతులం అనేటువంటి గర్వం అందుకని మా ఇంటికి వాడే వస్తాడులే అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. విద్యావంతులైనటువంటి వాళ్ళు, మేము విద్యావంతులం మన తత్వం తెలుసు అనుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి కృష్ణుడు కనబడతాడా? వాళ్ళ కళ్ళు పొరలు కమ్ముతాయన్నారు. వారు కృష్ణుని సామాన్యునిగా కూడా లెక్క పెట్టలేదు. భగవంతుడైనటువంటి సంగతి అలా ఉంచి ఒక సామాన్యుడైనటువంటి మానవుడుగా కూడా కనీసం చూడలేదు కృష్ణుణ్ణి. ఈ క్షత్రియులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద మహారాజులు, వాళ్ళు ఆ కృష్ణుడు యదు వంశంలో వాడు, యదు వంశం అంటే కూడా క్షత్రియ వంశమే. కృష్ణుడు క్షత్రియుడు. మామూలుగా ఇప్పుడు అనుకున్నటువంటి విధంగా యాదవులు అనేటువంటి వాళ్ళు ఎవరు? యాదవులు అనేటువంటి వాళ్ళు అందరూ క్షత్రియులు. కృష్ణుడు పెరిగింది వైశ్యుల దగ్గర. నందగోపురం మొదలైనటువంటి వాళ్ళందరూ వైశ్యులు. వారు పుట్టినటువంటి కులం, కులం అంటే అక్కడ అర్థం వంశం, కులం అంటే ఇప్పుడున్నటువంటి అర్థం కాదు. ఆ వంశం యదు వంశం, అది క్షత్రియ వంశం. అందుకని వాళ్ళ అందరూ కూడా పెద్ద పెద్ద క్షత్రియులు ఉన్నారు. వాళ్ళందరూ కూడాను మేము మహాక్షత్రియులం, కృష్ణుడు వాడు మానలే అనుకున్నారు. వాడు కనీసం వాడు ఒక సామాన్యుడిగా కూడా చూడలేదు. కొంతమంది శిశుపాలుడు మొదలకు రాజులు అట్టివారు. అదేగా శిశుపాలుడు, వాడి యొక్క భావం అంతా కూడా అదే. వారు కృష్ణుని గురించి చేసిన నిందలను, దుర్భాషలను తలుచుకున్నప్పుడెల్లా నా మనస్సు తపించిపోవును అన్నాడు. పాపం ఈ ఉద్ధవుడు కృష్ణుణ్ణి వాడు చెప్పినటువంటి తిట్లన్నీ కూడా గుర్తొస్తే నా మనస్సు ఎంతో బాధపడుతుంది అన్నాడు. అవితృప్తే క్షణధీ సమాహిత తపో వ్యసంగులైనట్టి భగవత శ్రేష్ఠులకు, శ్రేష్ఠుల ఆత్మమూర్తి నిఖిలైక జ్యోతిమై చూపి శోక విశోకంబులు నిర్దహించి కమలాకాంతుండు శాంతుండు మానవ రూపం బగు దేహమున్వదలి అంతర్ధానుండయ్యజుమీ. తనవి తీరిక తను దర్శించు వారికి, బుద్ధియోగమును తను తెలుసుకుని కోరిన వారికి, తపస్సులను తను గూర్చి చేయుచున్న వారికి, సమస్త సృష్టిలో తను దర్శించున్న అభ్యసించు భాగవతులకు మాత్రము తన అఖండ జ్యోతిస్వరూపమును చూపి, ఆయన యొక్క స్వరూపం ఏడసలు జ్యోతిస్వరూపం, అది అఖండమైనటువంటిది. అఖండమైనటువంటి అంటే అన్డివైడెడ్ అన్నమాట. అంటే అటువంటి సృష్టిలో ఖండఖండాలుగా మనం చూస్తున్నటువంటి దాంట్లో అంతర్యామి అఖండమైనటువంటి వాడు, ఆయన్ని మనం ఖండితంగా చూడడానికి లేదు, అఖండమైన. అందువల్ల తన అఖండమైనటువంటి స్వరూపాన్ని చూపినటువంటిది ఎవరికి చూపించాడు? ఎవరంటే పనివి తీరిక తను దర్శించు వారికి. ఒకసారి చూశాను లే సరేలే అనుకున్నటువంటి వాళ్ళు కాదు, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూద్దాం. ఆయన ఎప్పుడు చూద్దాం అంటే భౌతికమైనటువంటి దర్శనము, అంతర్దర్శనము రెండు కూడా ఆయన నిరంతరం చూద్దాం అనేటువంటి పనివి తీరినటువంటి వాళ్ళకి అటువంటి అఖండత్వం ఆయన కలిగించాడు, చూపించాడు. ఆయన తన యొక్క అఖండమైనటువంటి స్వరూపాన్ని చూపించాడు. అలాగే బుద్ధియోగము తను తెలుసుకొని కోరిన వారికి, అంటే బుద్ధి యందు యోగము చేసినటువంటి, చేసి తనని అంతర్యామిగా దర్శించగలిగినటువంటి వాళ్ళకి తన యొక్క అఖండ జ్యోతి స్వరూపాన్ని చూపించాడు. అలాగే తపస్సు చేసినటువంటి వాళ్ళు సమస్త సృష్టిలో తను దర్శించుట అభ్యసించు భాగవతులకు, వీళ్ళకు మాత్రం తన యొక్క జ్యోతిస్వరూపం యొక్క దర్శనాన్ని ఇచ్చాడు ఆయన. అటువంటి వాడు చేసి వారి దుఃఖములను హరించి శాంత స్వరూపుడై దర్శనమిచ్చి శ్రీకృష్ణుడు వచ్చిన పని ముగించుకొని దేహము చాలించి మాయమయ్యాడు. ఆయన వచ్చినటువంటి అవతార ప్రయోజనాన్ని పూర్తి చేసుకున్నాడు, శరీరం వదిలేశాడు. మానవైక వికాసమానమై తనకును విస్మయ జనకమై వెలయునట్టి ఆత్మీయ యోగమాయ శక్తి చేపట్టి చూపుచు అత్యంత సుభగమగుచు భూషణంబులకును భూషణం వై వివేకములకెల్లను పరాకాష్ఠయగుచు
సకల కళ్యాణ సంస్థానమై సత్యమై తేజరిల్లెడు నట్టి దివ్యమూర్తి తాన తన మూర్తి నిజశక్తి దగ ధరించి యమతనూభవురాజసూయధ్వరంబునందు ఎవ్వని శుభమూర్తి నద్దితోడ నిండు వెడుక చూచి వర్ణించుచుండు. అతడు మానవుల వికాసమునకు కొలబద్దవంటి వాడు. ఎవడు తన ఎందు ఎంతకాలము ఎంత వికాసము చూపునో వానికి అంతగా కనిపించేవాడు. అంటే అర్థం భగవద్గీతలో చెప్పాడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యాం అన్నాడు. అంటే ఎవరు తన ఎందు ఎంత వికాసం చూపుతారో, అంటే తన్ను తన యొక్క అంతర్యామిత్వాన్ని ఎంతగా చూడగలరో వాళ్ళకి అంతగా తన యొక్క దర్శనాన్ని కలిగించాడు ఆయన. అంటే అర్థం ఏమిటి, ఆయన్ని పూర్తిగా